గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారికి గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ కవిత రెడ్డి గారికి మా డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు మన జిల్లా కలెక్టర్ శర్మన్ గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మీడియా మిత్రులకు ప్రియమైన విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలకు మనం కోవాక్సిన్ వ్యాక్సిన్ను మన దేశంలో ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి ఓమైక్రాన్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా నాలుగు రెట్లు పెరగడం జరిగింది అమెరికా లాంటి దేశంలో దాదాపుగా రోజు ఐదు లక్షల కేసులు వస్తూ ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి మన దేశంలో కూడా గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని చాలాసార్లు కోరాం బూస్టర్ డోస్ ఇవ్వండి ఇతర దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు మన దేశంలో కూడా వ్యాక్సిన్లు వేయాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం మరి కేంద్రం ఈ మధ్యనే నిర్ణయం తీసుకొని మూడో తేదీ అంటే ఇవాళ నుంచి పిల్లలకు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించుకున్నాం పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తూ ఉన్నాం దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ నాలుగు వారాలు ఇరవై ఎనిమిది రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది కోవిషీల్డ్ అయితే మనము చాలా రోజులు వెయిట్ చేయాలి మూడు నెలలు వెయిట్ చేయాలి అందువల్ల ఈ కోవాక్సిన్లో ఇరవై ఎనిమిది రోజుల్లోనే మీరు సెకండ్ డోస్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ను వేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం ఈ ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లలో రాష్ట్రవ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వ్యాక్సినేటర్లు ఈ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నాం హైదరాబాద్ మరియు పన్నెండు కార్పొరేషన్లలో మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి చెప్పాం మరి అదర్ దాన్ దీస్ ట్వెల్వ్ కార్పొరేషన్స్ ఇతర పట్టణాలు ఇతర మండలాలు ఇతర పిహెచ్సీల్లో మాత్రం నేరుగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం కల్పించాం ముఖ్యంగా హైదరాబాదు కార్పొరేషన్లలో పిల్లలు ఎక్కువగా ఉంటారు రద్దీ ఏర్పడకూడదు అందరూ ఒక దగ్గర గుమికూడకూడదనే ఉద్దేశంతోనే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చెప్పాం దీన్ని ఒక నాలుగైదు రోజులు సమీక్షించిన తర్వాత ఒకవేళ రష్ లేకపోతే దీన్ని కూడా రిలాక్స్ చేస్తాం బట్ ఏది ఏమైనా ప్రతి తల్లి తండ్రులందరితో మేము కోరేది ఒక్కటే మీ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించండి మాస్క్ ధరించండి మరి కరోనా నిబంధనలు పాటించండి వ్యాక్సిన్ వేసినట్టయితే మనం చాలా వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు మరి ప్రభుత్వ రంగంలో అందరికీ కూడా ఉచితంగా మనం వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్లు వేయడానికి మనం అనుమతి ఇచ్చాం సో ఎవరైనా మీకు నచ్చిన చోట మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు మరి ఒక వెయ్యి పద్నాలుగు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినాం రెగ్యులర్గా ఉండేటువంటి వ్యాక్సినేషన్కు ఇది అదనంగా పెట్టాం నార్మల్గా మనం ఇప్పటికే రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళ పైబడినటువంటి వాళ్ళకు నూట ఒక్క శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం సెకండ్ డోస్లో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ముందంజలో ఉంది ఇంకా సెకండ్ డోస్ కూడా మరి ఒక ఇరవై లక్షల డోసులు డ్యూగా డ్యూ ఉన్నాయి దానికి కూడా అందరూ సహకరించాలి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సెకండ్ డోసును కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాస్క్ ధరించండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా బూస్టర్ డోసు అరవై ఏళ్ళ పైబడినటువంటి వారికి ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ కూడా జనవరి పదో తేదీ నుంచి మరి బూస్టర్ డోసును ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాం అది పదో తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు మాత్రం పిల్లలకు మరి ఈరోజు ప్రారంభం చేసినాం కనుక పిల్లలు ముఖ్యంగా అన్ని కాలేజీల యాజమాన్యాలకు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పదిహేనేళ్ళు పైబడిన పిల్లలందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా మరి కాలేజీల పనిచేసేటువంటి లెక్చరర్లు ప్రిన్సిపల్సు తల్లిదండ్రులు బాధ్యతగా మీ పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీదే మీరందరూ చొరవ చూపాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దీంతో మన రెసిస్టెన్స్ పవర్ పెరిగి మరి మీరు తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి మీలో ఉంటుంది కనుక చాలా వరకు మనం ఇబ్బంది నుంచి నివారించడానికి అవకాశం ఉంటుంది మరి కాలేజీలందరూ కూడా తప్పకుండా మీ కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉండకూడదు ఇది కాలేజీల యాజమాన్యము ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపళ్ళు లెక్చరర్లు మీదే బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మా నాగేందర్ అన్న ఖైరతాబాదు ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి దాన్ని బెడ్స్ స్థాయి పెంచాలని చెప్పి చెప్పింద్రు దానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినాం త్వరలోనే ఖైరతాబాద్ ఆసుపత్రిని పూర్తి స్థాయికి విస్తరించి అక్కడ అన్ని బెడ్స్ కానీ ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మరి దాన్ని త్వరలోనే ప్రారంభం చేసుకుంటాం అదేవిధంగా ఈ పక్కన కూడా ఒక అవకాశం ఉంటే మరి మెటర్నిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఈ యూపీహెచ్సిలో స్టార్ట్ చేయాలి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి నాగేంద్రన్న గారు మా కార్పొరేటర్ గారు కోరుతున్నారు దీన్ని కూడా పరిశీలించమని ఇప్పుడే మా డైరెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాం ఆ స్థలం ఏదన్నా మీకు ఫెసిలిటేషన్ ఉంటే తప్పకుండా మరి ఇక్కడ కూడా ఒక మెటర్నిటీ ఎంసీహెచ్ కేంద్రాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మా వ్యాక్సినేటర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు మా మొత్తం మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి వ్యాక్సినేషన్లో చాలా మంచి పురోగతిని సాధించాం నిన్న కేంద్ర మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా వంద శాతం వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాలను వారు అభినందించడం జరిగింది అందులో మరి పెద్ద రాష్ట్రాల్లో తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వంద శాతం వ్యాక్సినేషన్ సాధించి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా మనం పొందడం జరిగింది అదే స్ఫూర్తితోని సెకండ్ డోసును కూడా వంద శాతం వైపు ఇంకా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి కేసులు పెరుగుతూ ఉన్నాయి కనుక అందరూ డాక్టర్లు కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో మనం ప్రిపేర్డ్గా ఉండాలి మరి ఎందుకంటే సెకండ్ డోస్లో ఫ సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో చాలా బాగా పనిచేసినారు మీరందరూ మరి థర్డ్ వేవ్ కానీ కేసులు పెరిగితే కూడా దానికి సంసిద్ధంగా ఉండాలి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మనం ఇప్పటికే చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇరవై ఒక్క లక్ష కిట్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఇన్స్టాల్ చేసుకున్నాం ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాం అవసరమైన మందులన్నీ కూడా అందుబాటులో పెట్టుకున్నాం పెద్ద ఎత్తున టెస్టింగ్ కిట్స్ను కూడా ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టుకున్నాం సో ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే మీకెవరికన్నా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి మీకు పరీక్ష చేస్తాం మందులు ఇస్తాం మీరు దాన్ని జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి అన్ని రకాల మందులు కూడా అందుబాటులో పెట్టినాం ఎవ్వరికి కూడా ఇబ్బంది కలిగినా వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి పరీక్ష చేసుకోండి మందులు వాడండి ప్రభుత్వంతో సహకరించండి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు బంజారా ఇల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ చిన్నపిల్లలకు మన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రంలో మరి ప్రాథమికంగా ఇరవై రెండు లక్షలు చెప్పినా మళ్ళీ నిన్న వచ్చినటువంటి తాజా అంచనా పద్దెనిమిది లక్షల డెబ్బై వేల మంది పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నట్టుగా మనకు వివరాలు రావడం జరిగింది ఈ పద్దెనిమిది లక్షల డెబ్బై వేల మంది పిల్లలకు మరి త్వరితగతిన వేగవంతంగా ఈ ఒక వెయ్యి పద్నాలుగు కేంద్రాల్లో పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మరి పిల్లలు కూడా అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళమే వ్యాక్సిన్ మీకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది తప్ప వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుందనో ఇంకోటో అపోహ అవసరం లేదు తీసుకోకుంటేనే సమస్య తీసుకుంటే భద్రత తీసుకోకుంటే మీరు మరి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది తీసుకుంటే ఇది ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ మీకు పనిచేస్తుంది కనుక పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దీనికి పెద్ద ఐడెంటిటీ కూడా అవసరం లేదు మీ బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ లేదు మీ దగ్గర ఉండేటువంటి పాస్పోర్ట్ కానీ ఏది లేకపోతే మీ కాలేజీలో ఉండే ఐడెంటిటీ కార్డు ఇచ్చినా పర్వాలేదు రెండు వేల ఏడో సంవత్సరం అంతకుముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది కనుక ఈ వెయ్యి పద్నాలుగు కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ పొందాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ సూర్యాపేట మెడికల్ కాలేజీ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈరోజు పొద్దున్నే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చినాం ఒక కమిటీని ఫామ్ చేసినాం ర్యాగింగ్ జరిగిందా లేదా ఎవరు చేసినారు దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి రిపోర్టు ఇవాళ మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశించాం వారు కమిటీ కూడా వేశారు మధ్యాహ్నం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అటువంటి జరిగి ఉంటే తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఆ సంబంధిత విద్యార్థుల పైన ప్రభుత్వం తీసుకుంటుంది